మేము చేసే వీడియోస్ మీరు తక్షణమే పొందాలనుకుంటే మా యొక్క ఇండియన్ మనీ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నమస్కారం, ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. కరోనా వైరస్ ఇది మన దేశాన్ని హెల్త్ పరంగా మరియు ఆర్థిక పరంగా వణికిస్తూ ఉంది. రోజు మనం న్యూస్ పేపర్లోని మరియు టీవీ ఛానల్స్లోని వింటూ ఉన్నాం, చూస్తున్నాం ఈరోజు ఇన్ని కేసెస్ నమోదైనాయి, ఇంతమందికి పాజిటివ్ అని తేలింది, ఇంతమందికి నెగిటివ్ అని తేలిందని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత చాలామంది మైండ్స్లో ఒక క్వశ్చన్ రేజ్ అయింది, అదేనండి, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అన్నది కరోనా వైరస్ని కవర్ చేస్తుందా చేయదా అని. సో ఈరోజు ఈ వీడియోలో దీని గురించే డిస్కస్ చేయబోతున్నా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అకౌంట్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. కొన్ని రోజుల క్రితం ఐఆర్డిఐ వాళ్ళు, అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు, ఇన్సూరెన్స్ కంపెనీస్కి కొన్ని గైడ్లైన్స్ని ఇష్యూ చేశారు. సో అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ కరోనా వైరస్ విషయంలో ఈ గైడ్లైన్స్ని ఫాలో అవ్వాల్సిందిగా నిర్దేశించారన్నమాట. సో ఇన్ కేస్ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది రన్నింగ్లో ఉన్నట్లయితే, ఫ్యూచర్లో ఏదో కారణాల చేత మీకు కరోనా వైరస్ వచ్చినట్లయితే, ఈ ఐఆర్డిఐ ఇష్యూ చేసిన గైడ్లైన్స్ ప్రకారం మీకు అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే మరియు టర్మ్స్ అండ్ కండిషన్స్ రూల్స్ ఇవన్నీ సాటిస్ఫై అయినట్లయితే మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా కరోనా వైరస్ అనేది కవర్ అవుతుందన్నమాట. ఇన్ కేస్ మీకు ఫ్యూచర్లో కరోనా వైరస్ వచ్చి మీరు హాస్పిటల్ అడ్మిట్ అయినట్లయితే అక్కడ అయ్యే ఖర్చు మొత్తం ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వల్లే భరిస్తారు. సో ఇప్పుడు ఆ గైడ్లైన్స్ మరియు రూల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే, మనకు వచ్చిన వ్యాధి అన్నది కంపల్సరీగా కరోనా వైరస్ అయి ఉండాలి. కొన్ని కొన్నిసార్లు ఏం జరుగుద్దంటే టీవీలోని న్యూస్ పేపర్లోని ఇదంతా చూసి భయపడిపోతాం. మనకి జలుబు వచ్చినా లేదా దగ్గు వచ్చినా కరోనా వైరస్ ఏమో అనుకొని మనం హాస్పిటల్ వెళ్ళి అడ్మిట్ అయిపోతాం. వాళ్ళు ఆ టెస్ట్ అని ఈ టెస్ట్ అని అదని ఇదని చెప్పి 24 అవర్స్ కన్నా ఎక్కువసేపు మన హాస్పిటల్లో ఉంచేస్తారు. అలా ఉంచినప్పుడు ఏంటి, నాకు కరోనా వైరస్ వచ్చిందని చెప్పి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళకి ఇంటిమేట్ చేశారనుకోండి, వాళ్ళు దేని పడితే దానికి ఇవ్వరు. వాళ్ళు నిర్ధారించుకోవాలి ఇది కంపల్సరీగా COVID-19 అని చెప్పి వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే మీకు ఈ ఫండ్స్ అనేవి రిలీజ్ చేస్తారు. సో ఫస్ట్ గైడ్లైన్ ఏంటి, మీకు కంపల్సరీగా అది కరోనా వైరస్ అని ప్రూవ్ అయితే మాత్రమే మనీ ఇస్తారనమాట, అంటే హాస్పిటల్ ఖర్చు మొత్తం వాళ్ళు చూసుకుంటారనమాట. ఇంకా సెకండ్ వన్ ఏంటంటే, సో మీకు కరోనా వైరస్ వచ్చింది అంత మాత్రం ఇవ్వాలని రూల్ ఏం లేదు, కొన్ని కండిషన్స్ ఉంటాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ముందుగానే మీకు ఇస్తారు, మీరు సైన్ కూడా చేస్తారు చూసారా, అందులో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా సాటిస్ఫై అవ్వాలి. అన్నీ కరెక్ట్గా ఉంటే కూడా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ఈ కరోనా వైరస్ అనేది కవర్ అవుతుందన్నమాట. అండ్ థర్డ్ వన్ ఏంటంటే, మనము క్లెయిమ్కి అప్లై చేసుకున్నట్లయితే ఆ క్లెయిమ్ అన్నది క్లెయిమ్ రివ్యూ కమిటీకి వెళ్తుంది, వాళ్ళు అప్రూవ్ చేస్తే మాత్రమే ఈ క్లెయిమ్ అన్నది అప్రూవ్ అవుద్ది. మరియు మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ గైడ్లైన్స్ ప్రకారం 30 డేస్ వెయిటింగ్ పీరియడ్ ఇచ్చారు, ఇది గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇవన్నమాట ఐఆర్డిఏ వాళ్ళు ఇష్యూ చేసిన కొన్ని గైడ్లైన్స్. అంతేకాకుండా వీళ్ళు ఇంకొకటి కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్కి తెలియజేశారు, అదేంటంటే వీలైనంత త్వరలో ఈ కరోనా వైరస్ని కవర్ చేయడానికి స్పెషల్గా ఒక పాలసీని ఇంట్రడ్యూస్ చేయండి అని చెప్పి అది కూడా తెలియజేశారు. సో మేబీ ఫ్యూచర్లో స్పెషల్ పాలసీస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ రకంగా కరోనా వైరస్ గురించి కానీ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా నంబర్ 0226181631 ఈ నంబర్కి ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే మా యొక్క మనీ డాక్టర్స్ మీకు కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారు. మరియు మేము ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వర్క్షాప్ని స్టార్ట్ చేశాం. ఈ వర్క్షాప్లో మా కంపెనీ సిఇఓ గారు సిఎస్ సుధీర్ గారు ఈ వర్క్షాప్ని హోస్ట్ చేస్తారనమాట. ఈ వర్క్షాప్లో మనీని ఎలా సేవ్ చేసుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, లోన్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తే బాగుంటుంది, ప్రతి దాని గురించి ఈ వర్క్షాప్లో కవర్ చేస్తారండి. సో ఈ వర్క్షాప్లో మీకు ఈ బుక్ కూడా ఇస్తాం, ఈ బుక్ని మీరే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఫిల్ చేయడం వలన మీరు పాస్ట్లో ఎలాంటి తప్పులు చేశారు, ఫ్యూచర్లో ఎలాంటి తప్పులు చేయకూడదు అన్న దాని గురించి, ప్రతి దాని గురించి మీకు క్లారిటీ వస్తుంది. సో ఈ వర్క్షాప్కి మీరు అటెండ్ అవ్వాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి కానీ, లేదా నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చా దాన్ని క్లిక్ చేసి కానీ దీనికి మీరు డైరెక్ట్గా రిజర్వ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా,
కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఎలా కవర్ చేసుకోవాలి, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ అవుద్దా అదవుద్దా, ఇవన్నీ ఆలోచించే బదులు కరోనా వైరస్ రాకముందే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దాని గురించి ఆలోచించడం చాలా చాలా ముఖ్యం. మాస్కులు ధరించండి, హ్యాండ్ వాష్ చేసుకోండి, ఇవన్నీ ఫాలో అవ్వండి. ఇవన్నీ ఫాలో అయినట్లయితే మీకు కరోనా వైరస్ ఎప్పటికీ రాదు. సో ఇలాంటి మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. ఇట్లు మీ కౌశిక్, థ్యాంక్ యూ సో మచ్.